ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిర్వహించిన బహిరంగ సభ చాలామంది పబ్లిక్ అటెండ్ అయ్యారు. దానికి బందోబస్తు కోసం గత 3 రోజులుగా ఆర్గనైజర్స్ తోటి ఫస్ట్లో కంటిన్యూస్ ఫస్ట్లో ఉండి పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని రకాలుగా చర్యలు తీసుకుంది. లైక్ వెహికల్స్ వచ్చినప్పుడు పార్కింగ్ ప్లేసెస్ సమకూర్చడం, మీటింగ్ ఏరియాలో స్టేజ్ కాడ నుంచి మిగతా అన్ని ఏరియాస్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళకి కావాల్సిన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ మనందరికీ తెలుసు ఇంద్రవల్లి కొంచెం లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఏరియాలో ఉండడం వల్ల లెఫ్ట్ వింగ్ సైడ్ నుంచి కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు బందోబస్తు కూడా స్వయంగా మానిటర్ చేసుకుంటూ తీసుకోవడం జరిగింది. ఎక్కడ సామాన్యులకు కానీ ఆ సభకి అటెండ్ అవుతున్న వాళ్ళకి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ రెగ్యులేషన్ కోసము మన నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా ఫోర్స్ను డ్రా చేసుకొని డిప్లాయ్ చేసి ప్రాపర్ బందోబస్తు చేయడం జరిగింది. ఈరోజు ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా ఆర్గనైజర్స్ తీసుకున్న పర్మిషన్ ప్రకారం కేవలం 5 నుంచి 10 వేల మంది మాత్రమే ఆర్గనైజ్ సభకి అటెండ్ అవుతారని చెప్పి వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు. బట్ మనందరికి తెలుసు క్రౌడ్ చాలా ఎక్కువ వచ్చింది. ఇంత క్రౌడ్ వచ్చినా కూడా పోలీస్ వారు సమయస్ఫూర్తితో అప్పటికప్పుడు కొన్ని పార్కింగ్ స్పాట్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేసి ఎక్కడ కూడా సామాన్యులకు కానీ వెహికల్ మూమెంట్ కానీ లేదా పబ్లిక్ మూమెంట్ కానీ డిస్టర్బ్ కాకుండా ఆ సభకు అటెండ్ అయ్యే వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇంత కష్టపడి తీసుకున్నా సరే ఆ సభలో ఎంపీ గారు పోలీస్ డిపార్ట్మెంట్ మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తల్ని ఆపామంటూ ఒక అవాస్తవాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. అది కంప్లీట్గా అవాస్తవం. అది ఎవరిని కూడా ఎక్కడ కూడా ఆపడం జరగనే లేదు. అసలు వాళ్ళ పర్మిటెడ్ నెంబర్ కన్నా వెహికల్స్ అండ్ పబ్లిక్ కూడా ఎక్కువ వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళందరినీ కూడా ప్రాపర్గా రెగ్యులేట్ చేస్తూ వాళ్ళందరినీ పంపడం జరిగింది. ఇటువంటి అవాస్తవాలు ప్రచారం చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న కింది స్థాయి ఎంప్లాయీ నుంచి పై స్థాయి వరకు కూడా వాళ్ళ మనోస్థైర్యం కూడా దెబ్బతింటుంది. ఈరోజు మార్నింగ్ 5 గంటల నుంచి పోలీస్ ఆఫీసర్స్ బందోబస్తు డ్యూటీలో మార్నింగ్ టు ఇప్పటి వరకు కూడా ఇంకా స్టిల్ వాళ్ళు డ్యూటీలో ఉన్నారు. వాళ్ళందరి గురించి కూడా ఇట్లా అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాళ్ళందరూ కూడా దెబ్బతింటుంది. ఈరోజు మార్నింగ్ 5 గంటల నుంచి పోలీస్ ఆఫీసర్స్ బందోబస్తు డ్యూటీలో మార్నింగ్ టు ఇప్పటి వరకు కూడా ఇంకా స్టిల్ వాళ్ళు డ్యూటీలో ఉన్నారు. వాళ్ళందరి గురించి కూడా ఇట్లా అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాళ్ళందరూ కూడా డిమోటివేట్ అయిపోయి మనస్థైర్యం కూడా దెబ్బతింటుంది. ఇది సరైంది కాదు. ఒక పార్టీ చీఫ్ పొజిషన్లో ఉండి ఇటువంటి అవాస్తవాలు చెప్పడం చాలా బాధాకరమైంది. అండ్ పబ్లిక్ కూడా హర్షించరు. మీ అందరికి తెలుసు తెలంగాణ పోలీస్ పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీస్. పోలీస్ వ్యవస్థ మీద మీరు ఎటువంటి అసత్య ప్రచారాలు చేసినా కూడా లేదా పోలీస్ ఆఫీసర్స్ని పర్సనల్ అటాక్ చేసినా కూడా ఎవ్వరు కూడా హర్షించరు. ఎన్ని క్రైసిస్ సిచ్యువేషన్ వచ్చినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని స్థాయిల్లో ఇక్కడ నుంచి మన లాక్డౌన్ పీరియడ్ తీసుకున్నా సరే రీసెంట్ ఫ్లడ్ టైం తీసుకున్నా సరే కింది స్థాయి హోంగార్డ్ నుంచి పై స్థాయి డీజీ వరకు కూడా అందరు కూడా ఫీల్డ్కి వెళ్ళి ప్రజలతో కలిసి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళతో ఏం ప్రాబ్లం ఎలా చేస్తే మనకు ప్రాబ్లం సాల్వ్ అవుతుందో కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది. ఇంత చేస్తున్నా కూడా కేవలం ఇది ఈ యొక్క అవాస్తవాన్ని ప్రచారం చేస్తే అది పోలీస్ మొరల్ని కూడా కంప్లీట్గా దెబ్బతింటుంది. అండ్ ఇటువంటి చర్యలు మళ్ళీ ఎప్పుడైనా సరే తీసుకుంటే మాత్రం తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అండ్ ఆ పర్మిటెడ్ నెంబర్ నుంచి ఎక్కువ వచ్చినా కూడా మేము అప్పటికప్పుడు ఆ బందోబస్తుని అరేంజ్ చేసుకొని ఆఫీసర్స్ని ఎక్కువ డిప్లాయ్ చేసుకొని ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎల్డబ్ల్యూ ఏరియాలో కూడా ఎక్కడ ట్రాఫిక్ జామ్ లేకుండా ఇంత కష్టపడ్డ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇటువంటివి అవాస్తవాలు ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. అంటే ప్రజలు కూడా ఎవ్వరు కూడా దీన్ని హర్షించరు. అండ్ ఈ విషయం కావాలంటే మీరు ఎవరైతే ఆర్గనైజర్స్ మాకు లాస్ట్ 3 డేస్ నుంచి మాకు కోఆర్డినేషన్గా ఉండి మాకు
వాళ్ళ సహకారం తీసుకు వాళ్ళ మా సహకారంతో వాళ్ళ సహకారంతో ఇంత అరేంజ్మెంట్ చేసినాము, వాళ్ళని కూడా కనుక్కోండి, వాళ్ళతో కూడా ఇప్పుడు మాట్లాడడం జరిగింది. ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ సహించదు. అండ్ పబ్లిక్ కూడా మనవి చేస్తున్నాను, మీరందరూ చూశారు ఈరోజు ఎక్కడ కూడా ఎవరికైనా ప్రాబ్లం వచ్చిందా అనేది కూడా మీరు చూశారు. ఎక్కడ కూడా ట్రాఫిక్ రెగ్యులేషన్ ట్రాఫిక్ జామ్ కాకుండా దాన్ని ప్రాపర్గా రెగ్యులేట్ చేస్తూ ఎవరికి ఇబ్బంది కాకుండా అన్ని రకాల జాగ్రత్తలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంది. సో ఇటువంటి అవాస్తవాలని అసత్య ప్రచారాలని నమ్మరాదని ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.